కనిపిస్తున్న సృష్టి, అందులోని వస్తువులు, మహావిశ్వం దానికదే ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. కాని విశ్వాన్ని త్రిప్పుతూ నడిపిస్తున్నది దేవుడే అని తెలుసుకోగలరు. కలిగించి పంచభూతాలు నరులకిచ్చి, సృష్టిని కలిగించి శీతోష్ణ స్థితిని నీకిచ్చి, భూమి నుండి ఆహారం ఇస్తూ మహావిశ్వాన్ని మానక తిప్పుతూ కునుకకుండని త్రించక ఉంటుంది. దేవుడే 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 దేవుడే. తిప్పుతుంది దేవుడే, భూమికి ఆకర్షణ ఇచ్చేది దేవుడే, గాలికి బరువుండాలని నిర్ణయించినది దేవుడే, భూమి మీద సమస్తమును చేసినది దేవుడే. జలములను ఒడిసి పట్టగా జలధారాలు ఆగిపోవును, ప్రవాహించుమని ఆక ఇవ్వగా భూమిని ముంచి కమ్మి వేయును. భూమికి ఆకాశానికి మధ్యన ఓ జోన్ పర అడ్డుగా పెట్టి సూర్యకాంతి వడగట్టి ఇస్తున్నది దేవుడే 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 దేవుడే. చూరు చూరు చుచ్చూరు, చూరు చూరు చుచ్చూరు, చూరు చూరు చుచ్చూరు, చూరు చూరు చుచ్చూరు. గాడ్ ఆల్మైటీ ద క్రియేటర్. మైన ఋతువులను పంపేది దేవుడే, నక్షత్రాల సంఖ్యను నియమించినది దేవుడే, కృత్తిక నక్షత్రమును చేసినది దేవుడే, మృగ శీర్షకు కట్లను విప్పి పని చేస్తుంది దేవుడే. వాటి వాటి కాలములో వచ్చే నక్షత్రాలను పంపిస్తూనే వాతావరణంలో మార్పు తెప్పించి ఉల్లాసముతో హృదయము నింపి మనిషి కోరికను తీరుస్తూ ఉన్నది దేవుడే 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 దేవుడే. ప్రకృతిని కలిగించి పంచభూతాలు నరులకిచ్చి, సృష్టిని కలిగించి శీతోష్ణ స్థితిని నీకిచ్చి,